బావా నీ కూతుర్ని కష్టపెడతానని బాధపడద్దు, బాగా మంచిగా చికెన్ అయితే కోస్తుంది, ఇదిగో బా ముక్కలు ముక్కలు కోసేసింది, తీస్తుంది కోస్తుంది నవ్వుతుంది. అమ్మా అశ్విని సిగ్గింగ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరు? బాగున్నారు అనుకుంటున్నా. మన వీడియో కొంచెం లేట్ అయింది, మన అదే నా పెళ్ళి బిజీలో పడిపోయి. ఈరోజు మా అశ్విని అయితే మాత్రం చికెన్ కరిగా కదా, చికెన్ కరిగా చేస్తానంట. ఆల్రెడీ అన్ని తరిగేసి పెట్టుకుంది, కాసేపు లేట్ అయింది, బయటికి వెళ్ళేసి వచ్చేసరికి అన్ని కట్ చేసి పెట్టేశారు. ఈ వీడియో ప్రత్యేకంగా చెప్తాను మామా, నీ కూతురు బాగా చేస్తాను వంట. చూసేసి వీడియో చూసేసిన తర్వాత లాస్ట్లో ఒక లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోతుంది, సరేనా? లేట్ అయిందని నీట్గా ఎర్రగడ్డలు కట్ చేశారు. పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు ఏదో మూలకి అయితే వేసారు కానీ తెలియదు, ఎందుకో కరేపాకు. దీంతోపాటు మంచిగా మనకి కడ్లోకి వేసుకోవడానికి రైతా అయితే రైతానేలే, రైతా కోసం ఎర్రగడ్డలు కూడా కట్ చేసి పెట్టేశారు. బావా నీ కూతుర్ని కష్టపెడతానని బాధపడద్దు, బాగా మంచి చికెన్ అయితే కోస్తుంది, ఇదిగో బాగా ముక్కలు ముక్కలు కోసేసింది, తీస్తుంది కోస్తుంది నవ్వుతుంది. అమ్మా అశ్విని సిగ్గింగ్ సిగ్గు బాగా కలిపేస్తుంది ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు కాదు రైతా. కన్ఫ్యూజన్ ఫేస్ అయితే మాత్రం పోసేసింది లాస్ట్కి ఫైనల్గా. కొన్ని ఆవాలు అయితే వేసేసింది ముందుగా అశ్విని. తర్వాత నెక్స్ట్ ఏం వేస్తుంది అశ్విని? ఎర్రగడ్డలు ఇక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇట్లా కోపం మీద ఆయిల్ అయితే ఎగిరిచ్చింది అశ్విని, నిజంగా ప్రామిస్గా నవ్వుతా తెచ్చి ఆనియన్స్. షూర్ షూర్ డెఫినెట్గా నేను మీ నాన్నకి చెప్పి పొలంలో హోటల్ పెట్టేస్తా. పెట్టాలు పుదీనా, కొత్తిమీర, కరేపాకు. ఏం అశ్విని అంతేనా? అంతే. కడుక్కున్న చికెన్ ముక్కలు అయితే మాత్రం కొంచెం కొంచెం వేసుకుంటాను, నేను వెళ్ళి చేస్తాను పాపం బాయిల్. నేను పట్టుకుంటాను. ఏమన్నంటే ఇట్లా చూస్తాను అశ్విని. ఇంకా దాంట్లో ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కష్టపడి అయితే చేస్తాను. ఇంట్లో ఎప్పుడు యాభై క్షణాల్లో చేస్తాయండి పాపం అశ్విని. బావా నీకు తగినంత కారం వేసుకుంది చెల్లి ఎక్కడంతా చూస్తే ఇంకా మామూలుగా ఉంటే మీ ఊరంతా దద్దరిల్లి పోతారేమో షేప్. ఇట్లా అశ్విని రామ్మా చికెన్ చేతి రామ్మా అని. ఇది అశ్విని చేత చేసుకున్నంట మసాలా పాపం పల్లెట్లుంది. అయ్యాక కట్లగా వేసుకోవాలి. కొత్తిమీర అయితే వేస్తాను. కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత కలిసే బలా మీ రెసిపీ మా అమ్మ కలిసి బాబాకి వంట చేయడం కొత్త, అందుకే దగ్గర నుండి నేర్పిస్తాను, నేను నేర్పిస్తాను. నేను అనేది క్లోజ్ చేసేసింది. అశ్విని కూడా ఇక్కడే వచ్చేసింది. ఇక అయిపోయింది, కూర అంతా అయిపోయినట్లే. పాపం చూస్తుంది కొడతారులే, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ కూడా కొట్టేస్తుందండి. ఏం బాధపడదు, అదే కొట్టు లైక్ కొట్టు, లైక్ అను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.